విమాన సర్వీసులపై ఫెంగాల్ తుఫాను ఎఫెక్ట్ పడింది. తుఫాను ప్రభావంతో పలు విమానాలు రద్దయ్యాయి. చెన్నై నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన విమానాలను అధికారులు రద్దు చేశారు. చెన్నై ఎయిర్పోర్ట్లోకి నీరు చేరడంతో విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇక విశాఖ నుంచి చెన్నై వెళ్లే ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ అయ్యాయి. మరోవైపు శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనూ పలు విమానాలు రద్దు చేశారు ఎయిర్పోర్ట్ అధికారులు. శంషాబాద్ నుంచి చెన్నై తిరుపతి వెళ్లే ఫ్లైట్స్ క్యాన్సిల్ చేశారు. విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. విమానాలు రద్దు కావడంతో ఎయిర్పోర్ట్లోనే ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. బెంగాల్ తుఫాన్ ఎఫెక్ట్ తమిళనాడులో ఏ విధంగా ఉంది అనేది మనకి క్లియర్ గా అర్థమవుతోంది. మనం స్క్రీన్ మీద చూస్తున్నది చెన్నై ఎయిర్పోర్ట్ ప్రాంతం. ఎయిర్పోర్ట్ లోకి నీరు ఏ విధంగా చేరింది అనేది చాలా క్లియర్ గా మనకి కనబడుతోంది స్క్రీన్ మీద. ఈ విధంగా బెంగాల్ ఎఫెక్ట్ చెన్నై విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించింది. ముఖ్యంగా చెన్నైకి వెళ్లాల్సినటువంటి విమానాలన్నింటినీ కూడా రద్దు చేశారు అధికారులు. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి చెన్నైకి వెళ్లాల్సిన విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి చెన్నైకి వెళ్లాల్సినటువంటి విమానాలన్నింటినీ కూడా రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎయిర్పోర్ట్లలోనే పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడు మళ్లీ విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని ఎదురుచూపులు చూస్తున్నారు ప్రయాణికులు. మరో పక్కన బెంగాల్ ఎఫెక్ట్ ఇంకా తగ్గలేదు, ఇంకా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. తీరం దాటే సమయం ఆసన్నమవడంతో మొత్తం చెన్నై ప్రాంతమంతా కూడా ఈదురుగాలులతో వర్షాలతో దంచి కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం చిగురుటాకుల చెన్నై తీర ప్రాంతం అంతా కూడా వణికిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. బెంగాల్ ఎఫెక్ట్తో శంషాబాద్ నుంచి చెన్నై తిరుపతి వెళ్లే ఫ్లైట్స్ అన్ని కూడా క్యాన్సిల్ అవడంతో ఎయిర్పోర్ట్లలోనే ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. బెంగాల్ తుఫాన్ తమిళనాడును అతలాకుతలం చేస్తోంది. తుఫాను ప్రభావంతో తమిళనాడు పుదుచ్చేరి వ్యాప్తంగా ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు రాజధాని చెన్నైతో పాటు సమీపంలోని చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు, మయిలాడుతురై, నాగపట్నం, తిరువారూరు భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరింది. వరదలకు జనజీవనం స్తంభించింది. తుఫాను ప్రభావంతో తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులు వీస్తున్నాయి. బెంగాల్ ఎఫెక్ట్తో తమిళనాడులోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది తమిళనాడు సర్కార్. మరోవైపు తుఫాను ప్రభావంతో చెన్నై నగర వ్యాప్తంగా చాలా చోట్ల జనజీవనం స్తంభించిపోయింది. భారీగా వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో ప్రజా రవాణాను నిలిపివేసింది ప్రభుత్వం. తీరా ప్రాంతానికి దగ్గరగా ఉన్న మార్గాలపై బెంగాల్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందన్న అంచనాతో ఆయా ప్రాంతాల్లో ప్రజా రవాణాను నిలిపివేసింది. చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కొన్ని చోట్ల అండర్ పాస్లను మూసివేశారు అధికారులు. మరోవైపు బలమైన ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో తమిళనాడు ప్రభుత్వం అలర్ట్ అయింది. ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో అన్ని పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని ఆదేశించింది. స్పెషల్ క్లాసెస్ వంటివి తీసుకోవద్దని, పరీక్షలు కూడా రద్దు చేయాలని స్పష్టం చేసింది. భారీ వర్షం హెచ్చరికలతో కలెక్టర్లు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలను తీసుకోవాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పర్యటించారు. అధికారులకు పలు సూచనలు చేస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. సాయంత్రానికి తుఫాన్ పుదుచ్చేరి సమీపంలోని కరైకల్, మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాను తీరం దాటే సమయంలోనే గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షం, బలమైన గాలులకు విమాన కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పలు విమానయాన సంస్థలు తమ కార్యకలాపాలను నిలిపివేశాయి. దీంతో ప్రయాణికులంతా ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాస్తున్నారు. స్టాంబో